పని ఏమిటి? ఎప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారో తెలుసా మీకు? ఎవరు ఉపయోగిస్తారో తెలుసా? ఒక యజమాని తన ఆఫీసులో పనివారిని పెట్టుకున్నప్పుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని కాక వాడు ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నప్పుడు నేను నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అంటాడు ఆయన. అంతే కదా, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతాడు. ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు తన పొలంలో పనికి కూలివాడిని పెట్టుకున్నప్పుడు ఆ కూలివాడు చెప్పిన పని చేయక ఏదో చేసి వస్తే ఏం చేశావు ఎంతసేపు, అసలు నీకు నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి అని అడుగుతారు. అంటే యజమాని ఆదేశాల మేరకే పనివాడు పని చేయాలనేది నీతి. యజమాని ఆదేశాల మేరకే పనివారు పని చేయాలి, ఇది ధర్మం. అయితే ఈ మాట దేవుడు అడుగుతున్నారు, ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నారంటే మనం కూడా ఆయన చెప్పిన పని చేశామనా చేయలేదనా? చేయలేదని. అసలు ఈ లోకానికి ఏ పని మీద వస్తున్నాం మనం? సత్క్రియలను చేయటానికి మనము క్రీస్తు యేసునందు కలిగి ఉన్నాం, వచ్చి ఉన్నాం ఈ లోకానికి, సృష్టించబడి ఉన్నాం. అంటే దేవుని సంబంధమైన లేదా వాక్య సంబంధమైన కార్యాలను చేయడానికి దేవుని కృప వలన తల్లి గర్భాల ద్వారా ఈ లోకానికి వస్తున్నాం, మన పనది. అందుకే మనం ఒక పనివారమని, ఈ లోకానికి పని చేయడానికే వచ్చామని యోబు గారు కూడా దీని గురించి మాట్లాడతారు. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. భూమి మీద నరుడు జీవించే కాలం యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుడు జీవించే కాలం ఎలాంటి కాలం? యుద్ధ కాలం. అది యుద్ధం చేసినట్టు ఉంటుందట ఆ జీవితం, అంటే పోరాటం. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఎవరి దినాలమ్మా? కూలివారి దినాలట. అంటే కూలోడు టైం ఎంత అయిందండి అయ్య గారు అంటుంటాడు మధ్య మధ్యలో, ఎందుకు ఇంటికి త్వరగా వెళ్దామని. ఏంటో టైం అసలు గడవటం లేదని అంటుంటాడు, కూలి కోసం పని చేస్తాడు వచ్చి. మన దినాలు కూడా కూలివాని దినాలన్నట. ఇంకా ఎంత సమయం ఉందండి బాబు మాకు ఈ లోకల్లో కూలి చేయడానికి వచ్చాం మనమంతా కూడా. నీడను మిగులను అపేక్షించు దాసుడు పనుడు, ఎండనబడి పని చేస్తున్నాడు. ఏం కావాలి ఇప్పుడు? నీడ. ఎండలో ప్రయాసపడుతున్నాడు మండు టెండ, పొలంలో పని చేస్తున్నాడు. ఏం కావాలి ఇప్పుడు? నీడ. నీడ కొరకు ఆశపడుతున్న, అపేక్షిస్తున్న దాసుని వలె, కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాని వలె ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఇవి మనిషి జీవితం. అంటే ఎందుకు ప్రయాస, ఎందుకు దుఃఖం? కూలికి వెళ్ళి ఎండబారిన పడి పనిచేసేవాడికి బాధ కలుగుతుంటుంది, ఎండ బాధ అంతా తట్టుకోలేకపోతాడు. పనిచేసేవాడికి బాధ, పనిచేయడానికి బాధ ఉంది. ఈ లోకంలోనికి వచ్చి ఈ బ్రతుకు చాలా గొప్పది, చాలా ఉత్కృష్టమైనది, చాలా గొప్పది ఈ బ్రతుకు. మనకి జీవితంలో ఒకసారి వస్తుంది కనుక దీన్ని అనుభవించాలి, సంతోషంగా జీవించాలి, ఆనందంగా ఉండాలి, పిక్నిక్లకి వెళ్ళాలి, సరదా కార్యక్రమాలు చూడాలి, ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే లైఫ్లో ఏడుస్తూ ఉంటామని. కానీ నిజానికి దేవుడు మన లైఫ్ని, మన జీవితాన్ని ఏ విధంగా ఉండడానికి ఇచ్చాడో తెలుసా? కూలివాని దినాలు పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే లోకంలో ఉన్నప్పుడు మనం జీవించవలసిన వారమై ఉన్నామని వాక్యం చదివిస్తుంది. పనిలోకి వెళ్ళినాడు ఎప్పుడు సాయంకాలం అవుతుందని చూస్తాడు, భూమి మీదకి వచ్చినాడు ఎప్పుడు నా కాలం ముగుస్తుందా అని చూస్తాడు. కానీ ఈరోజు చూడండి, మనకు ఆశలు లేవు, ఇంకా బ్రతుకుదామని ఆశ. ఏది విశ్రాంతి? ఇక్కడుండగా విశ్రాంతి ఏముంది? ఇక్కడుండగా పనిచేసేవారమై ఉన్నాం. ఒకవేళ ఇక్కడ విశ్రాంతి కోరుకుంటూ మనం పనిచేయని వారం అయితే, లేదా ఒక పొలంలో పనికి పెట్టుకున్న తర్వాత ఎండ ఎక్కువగా ఉంది, ఎండబారిన పని చేయలేకపోతున్నాను, కాస్తంత తుమ్మ చెట్టు నీడగిళ్ళు కూర్చుంటాను అని కూర్చున్నాడు అనుకోండి, రైతు ఏమంటాడు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటుంటాడు. అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నారు,
యోబు గ్రంథం 14:6 కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారికి కాలం ఇచ్చాడు ఆయన. మించజాలిన వయ పరిమాణం వారికి నియమించాడు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడక ఉండము. చూసారా, ఆ దినాలు పూర్తి చేసుకోవాలి మనిషి. అంటే దేవుని చిత్తానుసారమైన పనిని చేయటానికి మనుషులమైన మనమందరము కూడా ఈ లోకానికి వచ్చాం. ఒకవేళ ఏ పని నిమిత్తమైతే మనం ఈ లోకానికి వచ్చామో ఆ పని చేయకపోతే దేవుడు ఏమడుగుతారు చెప్పండి? ఇప్పుడు ఏమడుగుతారు? అదే మన పాఠం. నువ్వు చేసిన పని ఏంటి, ఏం పని చేసావు నువ్వు అని అడుగుతాడు. మనిషి బ్రతుకులో తన ఇష్టానుసారంగా బ్రతుకుదామని చూస్తుంటాడు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆదాము హవ్వలకు కయీను ఏబెల్ అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వారిద్దరు చాలా భక్తిపరులు, ప్రార్థించేవారు. దేవుని సన్నిధికి రోజు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. దేవుడు హేబెలు గారి అర్పణ స్వీకరించారు, కయ్యిను గారి అర్పణ స్వీకరించలేదు. కారణం ఏంటంటే హేబెలు గారు విశ్వాసంతో అర్పించారు, కయ్యిను గారు విశ్వాసం లేకుండా అర్పించారు. అర్పించాడా? అర్పించిన అర్పణ కూడా తీసుకోవట్లేదు ఆయన. అది సమస్య. మనమేమంటాం, నేనేమన్నా దేవునికి దూరమైపోయానా, నేను దేవుళ్ళనే ఉన్నాను కదా అంటుంటాం. అసలు అర్పణ తెచ్చిన ఆయన్నే పట్టించుకోలేదు ఆయన. విశ్వాస విషయంలో కొలమానం వేస్తే కయ్యిని గారికి విశ్వాసం లేదని తెలిసిపోయింది. అర్పణ తీసుకోలేదు ఆయన. అంటే ఇప్పుడు ఎలా దేవునితో జీవించాలో కయ్యిని తెలుసుకోవాలి. కయ్యిను హేబెలు ఇద్దరిని ఆదాము హవ్వలకి ఇచ్చారంటే దేవుడు ఇద్దరు భక్తి కలిగి ఒకే విధంగా బ్రతకమని ఆ పని ఇచ్చారు కయ్యినికి. కయ్యిను హేబెల్లారా, మీరు నాలో నమ్మకంగా పనిచేయాలి మీరు అని. కానీ నమ్మకాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారు? కయ్యిని పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టుకున్న తర్వాత, మార్గం తప్పిపోయిన తర్వాత మార్గంలోనికి రావడం చేతకాక ఆ మార్గంలో ఉన్న తమ్ముని చంపేస్తాడు. మార్గం తప్పిపోతే మార్గంలో ఉన్నవాడిని చంపేస్తారన్నమాట. మార్గం తప్పిపోయినోడు మార్గంలో ఉన్నవాడిని ఇబ్బంది పెడతాడన్నమాట. చూసారా, దేవుడు అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? ఆదికాండం 4:6 8 చూద్దాం. కయ్యిను తన తమ్ముడైన హేబెలతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబెల మీద పడి అతను చంపేశాడు. యెహోవా ఏమంటున్నారు? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యిను అడుగుతున్నారు. దేవుడు మరి మాట అడుగుతున్నప్పుడు కయ్యిని ఏం సమాధానం చెప్పాలి? మాట మాట కుదరక చంపేశానని చెప్పాలా? అలా అంటలేదు. ఏమంటున్నాడు? నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? నేను అరగను, వాడికి ఎవరు నేను కావలవాడినా అంటున్నాడు అన్న. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముడిని చంపడం ఏంటి నువ్వు? అసలు మీ తమ్ముడిని నీతో పాటు ఎందుకు పుట్టించాను నేను? అతన్ని బట్టి నువ్వు విశ్వాసంలోనికి రావాలి, విశ్వాసగా నువ్వు బ్రతకాలి. కానీ నువ్వేం పని చేసావు? ఏ పని చేయడానికి నేను పంపించాను? నువ్వే పని చేసావు. హేబెలను బట్టి కయ్యిను కూడా విశ్వాసిగా ఉండాలన్నది దేవుని చిత్తం. కానీ కయ్యిని ఏం చేశారు? హేబెలను చంపేశాడు. అడుగుతున్నారు దేవుడు, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. చూసావా, నువ్వు నీ తమ్ముని చంపేశావు, చేయకూడని పని అది. ఇప్పుడు నీ తమ్ముడిని చంపడానికా నిన్ను ఈ లోకానికి పంపించింది? కాబట్టి కయ్యిని దేవుడు ఎందుకు పంపించారు చెప్పండి? లోకానికి తమ్ముడు చంపేసుకోమనా? ఎందుకు? హేబెలుకున్న విశ్వాసాన్ని బట్టి కయ్యిను కూడా విశ్వాసిగా మారి దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి. ఏం చెయ్యాల్సిన వాడు ఏం చేస్తున్నాడు?
తమ్ముడిని బట్టి దేవునికి దగ్గర అవ్వాల్సిన వాడు దేవుడిని బట్టి తమ్ముడు చంపేసుకుంటున్నాడు. దేవుడు తన అర్పణ తీసుకోలేదట, కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చూసారు ఎలా ఉందో. అంటే చెయ్యాల్సిన పని చేయటం లేదు, చేయకూడని పని చేస్తున్నాడు ఇతను. చేయకూడని పని ఎప్పుడైతే చేశాడో దేవుడు ఏమంటున్నారు, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాడు. నువ్వు చేసిన పని ఏంటి కయ్యనో తెలిసిపోయిందనమాట దేవునికి. ఇప్పుడు ఆ పని చేసినందుకు ఇతడు ఏమైపోయాడు చివరికి చూడండి. పన్నెండు వచ్చును 11లో కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అక్కడ నువ్వు ఉండవిక. శాపం వచ్చేసిందండి, దీవెన పొందుకోవాల్సిన మీదకి ఏమొచ్చింది, శాపం వచ్చింది. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమరవుతో దిగులు వస్తుందట. ఏమొస్తుందమ్మా దిగులు? మన జీవితంలో ఎందుకు వస్తుంది దిగులు? మనిషి జీవితంలో ఎందుకు వస్తుంది? ఎందుకు బెంగగా ఉంటాడు మనిషి? ఏదో పోగొట్టుకున్నట్టున్నారు ఏంటంటాం, ఎందుకంటాం అన్నమాట. ఎందుకంటాం అంటే చెయ్యాల్సిన పని ఏదో చేయలేదు, చేయకుండా పని ఏదో చేశారు అంతే. అప్పుడు దిగులు వస్తుంది, దిగులుతో దేశ దిమ్మరమై తిరుగుతుంటా భూమి మీద అని చెప్తున్నారు ఆయన. అందుకు కయ్యన్ అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రభువా, దీనికన్నా ఒకేసారి చంపేయటం మంచిది కదయ్యా నన్ను. సంవత్సరాల తరబడి దేశ దిమ్మరినై దిగులు పడుతూ బాధపడుతూ వేదన పొందుతూ తిరుగుతూ ఉండాలంటే ఎంత బాధ ఇది. చెయ్యాల్సిన పని చేయక చెయ్యకూడని పని చేసినందున కయ్యను దేశ దిమ్మరాయను. అంటే చెయ్యాల్సిన పని చేయకపోతే, చేయకూడని పని చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏమడుగుతారన్నమాట, నువ్వు చేసిన పనేమిటి, నువ్వు చేసిన పనేమిటి అని అడిగి శిక్షిస్తారు ఆయన. నేను భరించలేని దోష శిక్ష అంటున్నాడండి కయ్యన్ గారు. నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టేతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. ఇదండి ఎందుకు దిగులంటే, నీ సన్నిధికి రానివ్వట్లేదట, దేవుని సన్నిధికి రానివ్వట్లేదట కయ్యన్ని. నీ సన్నిధికి రాకుండా దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఇందును. కావును నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇతను ఏం కోరుకుంటున్నాడు, ఇలా దేశదిమ్మరగా తిరిగే కన్నా నన్ను ఎవడన్నా చంపేస్తే పోను అంటున్నాడు కయ్యన్ గారు. నన్ను ఎవడన్నా కనుక్కుంటే వాడు నన్ను చంపేయాలి ప్రభువా. ఏమండి, ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ చంపిన వ్యక్తికి బ్రతకాలని ఉండదు తెలుసా మీకు. ఇంక బ్రతకాలని ఉండదు, చచ్చిపోతేనే ఏమనిపిస్తుంటుంది. కయ్యనికి చచ్చిపోవాలని ఆశ కలిగింది, కానీ దేవుడేమో చంపకుండా దేశదిమ్మరగా జీవించుంటున్నాడు ఆయన. అందుకు ఈయనేమంటున్నాడు, నా దోష శిక్ష చాలా గొప్పది, ఎంత కష్టమైన శిక్ష వేసేవేంటయ్యా అది. మనమైతే నీకు మరణం లేదు, దేశదిమ్మరమే దేశాలంటే తిరిగింటే ఎంత ఆనందపడిపోతామో మనం. కయ్యను చాలా బాధపడుతున్నాడు, దేశదిమ్మరలా తిరగాల, పైగా దిగులు పడుతున్నా నీ సన్నిధికి రాకుండానా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతారో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం పోగొట్టుకున్నాము. కయ్యనికి అర్థమైంది, ఏం పోగొట్టుకున్నాడో అర్థమైంది, ఏం పని చేయడానికి వచ్చాడో, ఏ పని చేయలేక ఏ పని చేసేసాడో, ఆ పని వల్ల వచ్చిన శాపం ఏంటో, చివరికి తన బ్రతుకు బ్రతకడానికి కూడా ఇష్టపట్టలేదు. మళ్ళీ ఏమంటున్నాడు, అయితే నన్ను ఎవరైనా కనుక్కుంటే నన్ను చంపేసేలాగా వరం ఇయ్యి, చావు కోరుకుంటున్నాడు అనమాట. నువ్వు కయ్యనువే కదా అని ఎవడన్నా కనుగొన్నాడు అనుకోండి, ఆయన్ని చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడేమన్నారు అప్పుడు, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా నువ్వు కయ్యను చంపినడల వానికి ప్రతిదాన్ని 7 కలుగును. నేను చూసారు కయ్యను చంపడానికి వెళ్ళలేదు, కయ్యను నేను చచ్చిపోతానంటున్నాడు, నన్ను ఎవడైనా చంపేయాలంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు, నిన్ను చంపడానికి వీల్లేదు. మరియు ఎవడైనా నువ్వు కయ్యను కనుగొని అతన్ని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి. మనం ఏదన్నా గుర్తేసుకుంటే అందరికీ తెలుస్తాం, అదేంటో దేవుడు గుర్తేస్తే ఇంకెవరికి తెలియడు అనమాట. మనం ఏదైనా ముద్ర వేసుకున్నాం అనుకో, పలానా ముద్ర ఉందా నువ్వే, కానీ దేవుడు ముద్ర వేసాడనుకో ఆ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు. ఇక కయ్యను ఎవరన్న విషయం ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియలేదు. ఏం తెలిసింది, కయ్యను చచ్చిపోకూడదని దేవుడు అతను ఎవ్వరూ కనుక్కోకుండా చేశారు. అంటే కయ్యనికి శిక్ష ఏంటన్నమాట, నువ్వు బ్రతుకు దినాలన్నిట కూడా ప్రయాస వేదన నా సన్నిధికి రానవను, దిగులు బెంగ మనోవ్యధ మరణం కోరుకుంటావు అది నీకు దూరం అవుతుంది.
చావలేక బ్రతుకుతూ బ్రతుకుతూ చావలేక బ్రతకలేక ఏంటి జీవితం అనుకుంటున్నాడు. కయ్యన్ జీవితం అయిపోయింది. చెయ్యాల్సిన పని చేయక చెయ్యకూడని పని చేసినందున దేవుడు ఎవరినైనా సరే నువ్వు చేసిన పని ఏంటి అన్నాడంటే అయిపోయింది మన జీవితం. ఇక అయిపోయింది ఇక. దాని అర్థం ఏంటి అంటే చెప్పిన పని చేయక చెప్పని పని ఏదో చేసేస్తాం అన్నమాట. కయ్యన్ అదే చేశాడు. చూసారా జీవితం ఎలా అయిపోయిందో. ప్రేమతో ఆదాము అవ్వాలని ప్రేమించి వారికి గర్భఫలాలుగా కయ్యను హేబెలను ఇచ్చాడండి దేవుడు గొప్పగా జీవించమని. కానీ కయ్యను మార్గం తప్పిపోయాడు ప్రేమిన వాళ్ళలా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించారో ఆ పనిలోనే ఉన్నామా? ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేసి కష్టాన్ని తెచ్చుకుంటున్నామా? ఆలోచించాలి. ఎలా బ్రతకాలండి మరి? ఏదోటి చేసుకోవాలి, ఏదోటి చేసుకోకర్లేదు. దేవుళ్ళు నమ్మకంగా ఉంటే ఆయనే తన చిత్తానుసారమైన పనిని నీకు ఇస్తారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తన చేతుల్లో మన రూపాన్ని చెక్కుకున్న దేవుడు ఆయన. మనం పవిత్రత కోరి బ్రతికితే మనకి ఆయన ఉన్నతమైన స్థితినిస్తారు. ఒకనాడు యోసేపు పాపాన్ని ద్వేషించి చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టారు ఆయన, మీరు చెప్పండి. ఆ దేశంలోనే రాజు తర్వాత స్థానానికి వెళ్ళిపోయాడు ఆయన. ఒకనాడు దానియేల్ గారు చెరలో పట్టబడిన వ్యక్తి, ఆయన చిన్న బాలుడు నమ్మకంగా పనిచేసిన గురించే ప్రధాన అయిపోయాడు దేశానికి. నమ్మకత్వాన్ని కలిగి దేవుడు చెప్పిన పనిని చేస్తే దేవుడే ఉన్నత స్థితికి మనం నడిపిస్తారు. దావీదు ఏమన్నా పుట్టుకతోనే గొప్ప వీరుడా? రాజా కాదు, గొర్రెలు మేపుకునేవాడు. అన్నలతో ఏ విషయంలోనూ సరితూగనివాడు, గొర్రెలు మేపడం కూడా చేత కానివాడు అని చెప్పి తండ్రి చేత తిట్లు తిన్నవాడు. దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. చూసారా మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకు సెలవిస్తున్న పని ఏంటి? ఆ పని కోసం మనం ఆలోచిస్తున్నామా? దేవుడు చెప్పంది ఏదైనా చేస్తున్నామా? దేవుడు చెప్పంది చేస్తే శ్రమ, శాపం. ఆ బ్రతుకు సంతోషకరంగా ఉండదు, వేదనకరంగా మారిపోతుంది. కయ్యన జీవితం ఏముంది? నన్ను ఎవడైనా చంపితే బాగుండు అంటున్నాడు ఆయన. నిన్ను ఎవ్వడో చంపకుండా నీకు గుర్తేస్తానంటున్నాడు ఈయన. వేదన. చూసారా ప్రేమిన వాళ్ళు, దేవుడు ఏర్పరుచుకున్నవాని జీవితం, కయ్యని దేవుడు ఏర్పరచుకున్నారు కదా, ఏర్పరుచుకున్నవాని జీవితం కష్టాల పాలు ఎందుకు అయిపోయింది? శాపం బారిని ఎందుకు పడిపోయింది? చెయ్యమన్న పని చేయక చెయ్యకూడని పని చేయటం వలన మనం కూడా అంతే. చేయాల్సిన పని చెయ్యం, అక్కర్లేని పనులు చేస్తుంటాం. దాని శాపం అది. నీ బ్రతుకు ఇప్పుడే నిర్ధారణ చేసేస్తారు దేవుడు. భవిష్యత్ కాలం అంతా నువ్వు ఇలా ఉండంతే అంటారు ఆయన. దేవుడు ప్రేమించిన కయ్యను జీవితం చివరికి దేశ దిమ్మరితనానికి వెళ్ళిపోయింది. అసహించుకున్నాడు దేవుడు కయ్యన్ని. మన జీవితాలు అంతే. ఆయనకి ఇష్టమైన పని చేస్తుంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయనకి కష్టాన్ని కలిగిస్తే ఆయన మనల్ని ప్రేమించలేరు. నువ్వు చేసిన పని ఏంటని అడుగుతారు ఆయన. ఎందుకంటే మన అందరిని ఆయన పనికి పెట్టుకున్నారు, తన చిత్తాన్ని జరిగించడానికి పెట్టుకున్నారు. యూదారాజుల్లో గొప్ప రాజు 52 సంవత్సరాలు ఏకకాలంలో పరిపాలించిన వ్యక్తి ఉజ్జియా. చాలా గొప్ప రాజైన, గొప్పగా వర్ధిల్లుతాడు. అంత బాగానే జరుగుతున్న కాలంలో, ఆ కాలంలో కొంతకాలానికి ఈ రాజు హృదయంలో గర్వం తెచ్చుకుంటాడు. హృదయంలో గర్వం తెచ్చుకుని తాను చేయాల్సిన పని చేయకుండా తనకు సంబంధం లేని పని చేసేస్తాడు. తనకు సంబంధం లేని పని చేసేస్తాడు. అప్పుడు ఏమైంది? దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తాడు, యాజకుల ద్వారా మాట్లాడిస్తారు, గద్దిస్తారు. అతని జీవితం చివరికి అంతం బాగోదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు.
చెడిపోయాడు. ఎలా చెడిపోయాడు? మనస్సును గర్వించి. ఏంటి, ఏం చేసి చెడిపోయాడు అంటే, అతడు ధూపపీఠం మీద ధూపం వేటికే యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహం చేశాడట. ఏమండి, ధూపపీఠం మీద ధూపం వేస్తే ద్రోహమా? చెప్పండమ్మా, ధూపపీఠం మీద ధూపం వేస్తే ద్రోహమా? తప్పే ఉందండి. కానీ దేవుడు ఆ పని ఎవరు చేయాలో వారు నియమించారు. అక్కడ యాజకులు చేయాలి, లేవీలు చేయాలి. అది రాజుగారు ఎక్కేస్తున్నాడు ధూపపీఠం. ఏ, నేను రాజుని కదా, నాకెదురు చెప్తారా అంటున్నాడు. అప్పుడప్పుడు మన క్రెడిట్ మనకు సరిపోద్ది, పక్కోడు క్రెడిట్ కూడా మనం సంపాదించుకోవాలనుకుంటాం, అప్పుడే చిక్కులు వస్తాయి. చిన్నతనంలో కథ చెప్తుంటారు, ఒక చాకలోని కట్ట ఒక గాడిద కుక్కున్నాయట. గాడిద మూటలు మోస్తుంది కనుక ప్రేమగా చూస్తున్నాడు. కుక్క తేరగా తినటమే కదా, దానికి కొంచెం తక్కువ పెట్టాడు. కుక్కను ఎందుకు చెప్తున్నాడు? దొంగోడు సాకలోడి ఇంటికి కన్నానికి వస్తే మొరగటానికి. ఎవరింటికి కన్నానికి వస్తే ఎవరిని వస్తాడండి? ఏముంటుందండి అతని దగ్గర? ఎవడైనా వస్తే మొరగటానికి. ఈ గాడిద మాత్రం రోజు మూటలు మోయడానికి. ఎవరికి పని ఎక్కువ ఉంది? కాస్త కాబట్టి దానికి ఎక్కువ భోజనం పెడుతున్నట్టు ఆహారం. కుక్కను చిన్న చూపు చూసేటట్టు. ఒకరోజు ఒక దొంగ సాకలోడి ఇంటికి పడ్డాడు. మరి ఏం పట్టుకుపోదామని వచ్చాడో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు కుక్క మొరగాలి కదా, చూసింది మొరగట్లేదు. నేను మొరగను, నాకు భోజనం తక్కువ పెట్టాడు, నేను మొరగనంటే మొరగను. గాడిద పాప చాలా యజమాని బాగా ప్రేమించింది. తప్పు, నువ్వు మొరగాలి. ఇప్పుడు దొంగ వచ్చి మన యజమాని ధనం పట్టుకుపోతాడా చిల్లరంతానే? నువ్వు మొరగాలి, ఆయన లేస్తాడు అంటే నేను మొరగనంటే మొరగనుంటాను. నువ్వు మొరకపోతే నేను మొరుగుతాను. గాడిద మురుగు ఎలా ఉంటుంది? కుయ్యో కుయ్యో అని అరుస్తుంది. అర్ధరాత్రి లేచాడు, ఏంటి గోల గాడిద ఏంటి ఇలాగ అరుస్తుంది? అది ఏంటో, మేత కానీ కావాలని వేసాడు, మేత కాదు, మళ్ళీ అరడం మొదలెట్టింది. కర్రోడు తీసుకొచ్చి తొక్క కింద కొట్టేశాడు. దాన్ని తెల్లారేటప్పుడు చచ్చిపోయింది. తెల్లారి చూసుకున్న తర్వాత ధనం కూడా పోయింది, చాలా విలువైన వస్త్రాలు పోయినాయి. కుక్క మాత్రం కిమ్మనకుండా కూర్చుంది బుద్ధిమంతురాలకి. గాడిద చచ్చిపోయింది. గాడిద ఎందుకు చచ్చిపోయింది? చేయకూడని పని. తన పని కాదు అది, దాని పని అది చేస్తే చాలనమాట. పెద్దలు చెప్పిన కథ ఇది. ఇంట్లో నీతి ఏముందో నాకు తెలియదు, మీకే తెలియాలి. అంటే ఎవరికి ఏ పని చెబితే పని చేయాలన్నమాట. యాజకులు ధూపం వేసే పని, రాజు పరిపాలన చేసే పని, యుద్ధాలు చేసే పని. రాజుగారు అంటున్నాడట, యుద్ధాలు గట్రా లేవు, ఖాళీగా ఉన్నాను, ధూపం వేసి వెళ్ళిపోతాను అంటున్నాడట. చాలా పొరపాటుది. ధూపవేదికని ఎక్కుతున్నాడు రాజు, దేవుని మీద ద్రోహం చేస్తున్నాడట. పదాన్ని చూడండి, యెహోవా మీద ద్రోహము చేయగా. చూసారా, చిన్న విషయానికే దేవుని మీద ద్రోహమా? ఇంత పెద్ద పదం వాడాలా? దేవుని మీద ద్రోహము చేయగా యాజకుడి నజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందట, 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా రాజుగారు అంటలేదు, తప్పు చేసినట్టు గౌరవం ఏంటనో ఏంటో మరి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయట, ధూపం వేటికే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. నీ పని కాదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఆ పని ఎవరు చేయాల్సింది? నువ్వు చేస్తున్నావు ఎందుకు అని యాజకులు అడుగుతున్నారు. నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేశావు దేవుడిని యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేడుకు ధూపార్తిని జాతపట్టుకుని కోపం వచ్చేసిందట. నన్నే అంటారా మీరు? రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడట. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా, యాజకులు చూస్తూనే ఉండగా, అతని నొసట కుష్ఠరోగం పుట్టిందట. స్పాట్లో ఎప్పుడో మచ్చొచ్చింది, ఇదేంటో చూడండి కాదు, స్పాట్లో ఆ కుడి పక్కన ఉండగానే, యాజకులు గద్దిస్తుండగానే, యాజకుల మీద కోపం చూపిస్తుండగానే నొసట మీద కుష్ఠం పుట్టిందట. నొసట మీద ఎందుకు పుట్టిందని క్లియర్గా కనపడ్డాను యాజకులకి.
అసలు కుష్ఠరోగం వస్తే అది కుష్ట కాదా నిర్ధారణ చేసేది యాజకులే, వాళ్ళే డాక్టర్లు ఆ కాలంలో, దేవుని సేవకులే డాక్టర్లు. చూశారు కుష్ఠ వచ్చేసింది అతనికి, ఇప్పుడు కుష్ఠ వచ్చినాడు అసలు దేశంలోనే ఉండడానికి వీల్లేదు. చూడండి ఏమైందో, కుష్ఠరోగం పుట్టెను ప్రధాన యాజకుడు నజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠం గలవాడై ఉండెను, కనుక వాడు తడవ చేయక అక్కడి నుండి అతన్ని బయటికి, ఆ పదం ఏంటండి, రాజుగారేనా కాదా, బయటికి వెళ్ళగొట్టేశారట, మెడబట్టి గెంటేస్తానంటాం కదా అప్పుడప్పుడును. యాజకులు రాజుగారిని దేవుని మందిరంలో నుంచి బయటికి గెంటేశారు, చేయకూడని పని చేయడానికి వచ్చాడు అతను. బయటికి వెళ్ళగొట్టిరి, యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు తానును త్వరపడ్డాడు. కుష్ఠు రాగానే అర్థమైపోయింది మన దేవుడు మొత్తేశారని, తెగిపోంది. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ఇక యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు దిక్కుమాలిన వాడిగా ఒక చిన్న ఇంట్లో నివసించాడట. చచ్చేదాకా ఏంటండి బాధ, ఒంటరిగా కృషిస్తూ దిగులు, బెంగ, మనోవ్యధ, కుష్ఠరోగం, అది పాకిపోతూ పాకిపోతుంది శరీరం అంతా. ఎవరు దిక్కులేరు, ఎవరు దగ్గరికి రావట్లేదు. ఎందుకు ఇలా అయిపోయింది అతని జీవితం? చచ్చిపోయేంతవరకు ఆ ఇంటిలోనే దూరంగా పట్టుకొచ్చి గిట్టేస్తుంటే భోజనం చేసి అలా కుష్ఠరోగంతో పడున్నాడు. ఒక రాజు, వండర్ఫుల్ రాజు, తను 52 సంవత్సరాలు పరిపాలించిన రాజు, ఏమైపోయింది? నువ్వు చెయ్యకూడని పని చేసావు, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ధూపం వేసావు, వెంటనే దేవుడు మొత్తారు, కుష్ఠరోగం వచ్చేసింది, వెళ్ళగొట్టేశారు, ఊళ్ళో కూడా లేకుండా చేసేశారు. చూసారు, అంటే మనం చేయవలసిన పని చేస్తే ఆశీర్వాదం వస్తుంది, మనం చేయకూడని పని చేస్తే శాపం మన మీదకి దిగుతుంది అన్నమాట. దీన్ని బట్టి ఆలోచించాలి. మరో సందర్భాన్ని మాట్లాడుకుంటే, ఇశ్రాయేలు రాజు కావాలని అడిగినప్పుడు దేవుడే స్వయముగా వారికి బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలును రాజుగా ఏర్పరిచారు. ఎవరిని? సౌలును రాజుగా ఏర్పరిచిన తర్వాత సౌలు పరిపాలన చేస్తున్న కాలంలో ఎప్పుడైతే రాజు అయిపోయాడో ఇతని ఆలోచన మారింది. రాజుని ఎవరు చేశారు? మన అధికారులు కూడా అంతే కదా, ప్రజలందరూ ఓట్లేస్తే గద్దెక్కుతారు. ఇప్పుడు ప్రజల్ని ఏ విధంగా మళ్ళా తమకు ఓట్లేయాలా అని ఆలోచిస్తారు. మళ్ళీసారి కూడా మేమే రావాలి, ప్రజలందరూ మాకు ఓట్లేయాలి. ప్రజలు తీర్పు తీర్చారు, వాళ్ళ ఇష్టం, మళ్ళీ ఎవరికి వేస్తారో ఏంటో అనుకోరు, మళ్ళీ మేమే రావాలి. అలాగే ఈ సౌలు గారు కూడా రాజు అయ్యాడు దేవుని కృప వలన, ఇప్పుడు రాజుగానే ఉండాలి, దిగిపోకూడదు అనుకుంటున్నాడు. తన దగ్గరున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడు, వాళ్ళు దూరం అవ్వకూడదు, వాళ్ళ దగ్గరగా ఉండాలని. ఒకరోజు ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది అతనికి. ఆ యుద్ధంలో యుద్ధానికి రాజు వెళ్ళాలంటే యాజకుడు వచ్చి బలర్పించిన తర్వాత వెళ్ళాలి. యాజకుడు ఎవరు? దీర్ఘదర్శి ఎవరు? అక్కడ సమూయేలు ప్రవక్త గారు. ఆయన రావాలి, దహన బలి ఇవ్వాలి, అప్పుడు రాజుగారు జయహో దేవునికి విజయం అంటూ కత్తి జాతబట్టి సైన్యానికి ముందెళ్ళిపోవాలి, అప్పుడు విజయం. ఫిలిస్తీన్లేమో దగ్గరకు వచ్చేస్తున్నారు, ఈయన చూస్తే ఇంకా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఈయన సిద్ధమైపోతాడు, ఈయన పని కాదు, ఈయన పని కాని దానికి ఈయన సిద్ధమైపోయాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఇలా అర్పించడం లేదా ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చారు. బైబిల్లో చాలా బాగుంటాయి సందర్భాలు. యాకోబును ఇస్సాకు గారు దీవించడం లేదా ఎవరు వచ్చారు? యేషువ గారు అప్పుడే వస్తాడు, ముందు రారు. ఈ బలర్పించేదాకా ఉండి బలర్పించిన తర్వాత ఎవరు వచ్చారు? జస్ట్ ఒక 5 మినిట్స్ లేట్ చేస్తే సరిపోను అన్నమాట. కరెక్ట్గా వచ్చేసాడు ఆయన.
అప్పుడు ఆయన అంటున్నాడు, సౌలు అతను కలుసుకుని వందనాలండి అని చెప్తున్నాడు. మరి ప్రవక్త గారు కదా, భయం రాజులకి. బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏంటని అడుగుతున్నాడు. చూడండి ఏం పని చేశాడు మరినా, నీ పని కాదు నువ్వు చేసావు అది విషయం. నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనుల ఆయుధుని చెదిరిపోవుట, నిర్ణయకాలం నువ్వు రాకపోవుట, ఫిలిస్తీన్ల మిక్మషిలో కూడి ఉండుట నిన్ను చూచి. చూసారా ఎందుకు ఎన్ని కారణాలు చెప్తున్నాడు, ఎన్ని కారణాలు చెప్తున్నాడండి. జనులేమో వెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి, నువ్వేమో టైంకి రాలేకపోయావు, ఫిలిస్తీన్లేమో యుద్ధానికి వచ్చేస్తాను నా మీదకి. దేవుడు చూసుకుంటారు ఏదేమైనా. ముందు మన బాధ్యతల్లో మనం ఉండాలి, మన బాధ్యతల్లో మనం ఉండాలి. బాధ్యత మీరిపోకూడదు, ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటారు. కానీ ఇతరు ఏం చేశాడట, ఇలా జరుగుతుండగా ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్ల గిల్గాలునికి వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటి నేను సాహసించి దహనబలి, నా అంతటి నేనే ఇచ్చేసాను దహనబలి, ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తారేమో అని భయపడ్డాను. అంటే దహనబలి ఇచ్చేస్తే ఇంకా అయిపోద్ది కదా దేవుని సంగతి, తర్వాత యుద్ధానికి వెళ్ళిపోవచ్చు అని. అంటే దేవుడిని ఎలా లెక్కేస్తున్నాడు, ముందు దేవుని తీసేస్తే అంటే తర్వాత మనం తీసుకోవాలంటుంటాం. ఒకసారి ముందు మరి దేవుని పెట్టేస్తే తర్వాత మనం పిల్లలు కానీ పొరపాటు తినేస్తారే, ముందు దేవుడికి పెట్టాలి రా బాబు, మనకైనా ఒకడు ఉన్నాడు కదా అన్నట్టు అన్నమాట. ఇప్పుడు సౌలు గారు కూడా అంటే యుద్ధానికి వెళ్ళిపోదామనే ఉన్నాం, కానీ ముందు బలి ఇవ్వాలి కదా, ముందు బలి ఇవ్వాలి కదా. అంటే బలి ఎలా ఉంది దీనికి, ఇది ఒకటి ఉందండి బాబు మధ్యలో, మళ్ళీ ఇది ఒకటి ఉంది మళ్ళీ మధ్యలో. ఏది ప్రేమే దేవుడు అంటే, భక్తే దేవుడు అంటే, తగ్గిపోతున్నాడు హృదయంలో. సరే ఎవరిస్తే అంటే ఆయనకు కావాల్సింది బలి కదా అనుకున్నాడు. నో, ఆయన కావాల్సింది కానుక కాదు, అర్పణ కాదు, మనమే కావాలి ఆయనకి, మనమే కావాలి ఆయనకి. ఇప్పుడు ఇది నువ్వు చేయకూడని పని చేసేసాడు ఆయన. సో అర్పణ అర్పించేసాడు, చెప్తున్నాడు మరలా సాహసించి దహన బలి అర్పించి తిని అన్నాడు. అందుకు సమూయేలు ఇట్లనను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేవి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుకు యెహోవా తలంచాడు. నీ రాజ్యం చిరకాలం ఉండాలనుకున్నాడు ఆయన. నువ్వు నచ్చావు కానీ ఇప్పుడు నువ్వు తప్పిపోయావు. నువ్వు చెయ్యాల్సిన పని చేసేటప్పుడేమో నిన్ను ఎప్పుడూ ఉంచాలనుకున్నాడు ఆయన, కానీ నువ్వు చేయకూడని పని చేసినప్పుడేమో ఇప్పుడే తీసేస్తానంటున్నాడు నిన్ను ఆయన. చూసారా, అంటే చిన్న మిస్టేక్ జరగడం వల్ల శిక్ష చూడండి ఎంత శీఘ్రంగా మన మీదకి వస్తుందో. ఎల్లప్పుడూ రాజుగా ఉంచాలనుకున్నాడట సౌలు గారిని దేవుడు, అనుకున్నాడండి చేస్తాడు ఆయన, కానీ లోపల తప్పిపోయాడు ఆయన. అందుకు నీ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గై కొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని ఎప్పుడు కనుగొన్నాడండి. నా దహనబలి ఇస్తున్నప్పుడే మన మీద ఉండాల్సిన దృష్టి అప్పుడే లోకమంతటా సంచారం చేస్తుంది యథార్థవంతుని కనుగొనడానికి. ఒక పరిశుద్ధుడు పాపంలో పడగానే దేవుని కనుదృష్టి మరో పరిశుద్ధుడిని వెతుక్కుంటుంది. మన ప్రాంతంలో దేవునికి తగినట్లుగా ఆయన చెప్పిన పని మనం చేయకపోతే, ఆయనకి ఇష్టం లేని పని మనం చేయటం మొదలుపెట్టిన వెంటనే ఆయన కనుదృష్టి మిగతా వారిని వెతుక్కుంటుంది ఆయన పని కొరకు. ఎంత బాధది, ఎంత బాధ. ఒక విశ్వాసగా ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండకపోతే నీ స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరికి పోస్ట్ ఇస్తాడు ఆయన. ఒక సేవకుడు కానీ ఉండాల్సిన స్థితిలో ఉండకపోతే నా స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరికి పోస్ట్ ఇస్తాడు ఆయన. సౌలు గారు పోస్ట్ పోయినప్పుడే క్షణాల్లో మరణానికి వెళ్ళిపోతాడండి సౌలు గారు. దేనికి, నువ్వు చేసిన పని ఏమిటి అంతే. రాజుగారు కదా పర్వాలేదు అనుకుంటానికి వీల్లేదు. రాజు చేసే పని కాదు దహన బలి అర్పించటం, నేను చేయాల్సిన పని అంటున్నారు సమూయేలు గారు. మరణానికి వెళ్ళిపోతున్నాడు సౌలు. కుష్ఠరోగం బారిన పడి చచ్చేదాకా దూరంగా చిన్న పాకలో బ్రతికాడు ఉజ్జియా గారు. చేయకూడని పనిచేసి కయ్యను జీవితకాలం అంతా దేశ దిమ్మరై తిరిగాడు మనోవేదనతో. ఏమండి, కయ్యను తమ్ముడిని చంపిన తర్వాత మనోవేదనకు గురై ఏం చేస్తున్నాడో తనకే తెలియనట్టుగా బ్రతుకుతూ తిరుగుతున్నాడు దేశాలంట. ఉజ్జియా మనోవేదనకు గురై కుష్ఠరోగ్రస్తుడే, కుమిలి కుమిలి ఏడుస్తూ చచ్చిపోయేదాకా బాధపడ్డాడు సౌలు. తన బ్రతుకు కాలంలో దావీదు ఎక్కడ రాజు అవుతాడని ఆ దావీదును చంపడానికి కొండలంట గుట్టలంట పరుగులు తీస్తూ వేదన చెందుతూ
అపవిత్రాత్మ ప్రేరేపించినప్పుడు పిచ్చి పిచ్చిగా ఏంటంటే అతని జీవితం అలా మారిపోయింది. చేయకూడని పని చేశారు, చేయకూడని చాలామంది ఉన్నారు అలా. ఇవన్నీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు చేయవలసిన పని చేస్తున్నారా, చేయకూడని పని చేస్తున్నారా? దేవుని చిత్తమేంటో గ్రహించారా, చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా? చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే శిక్ష రెడీగా ఉంది, చిత్తానుసారంగా నడుచుకుంటే దీవెన మీ మీదకి దిగొస్తుంది. దీవెన రాజుగా పరిపాలన చేస్తున్నాడో లేదో సౌలు గారు బాగుందండి, సదాకాలం ఎత్తున్న రాజు అనుకున్నాడు దేవుడు. తప్పు చేయగానే నిర్ణయం మారింది. ఉజ్జయ 52 సంవత్సరాలు పరిపాలిస్తే ఉజ్జయ ఎంత గొప్ప రాజును మురిసిపోయాడండి దేవుడు. తప్పు జరగగానే శిక్షత్ర మీదకి వచ్చింది, ఒంటరిగా పోయాడు. కయ్యను హేబులు ఎంత చూడముచ్చటిగా ఉన్నారు, ఇద్దరు దేవుని సన్నిధికి వస్తున్నారు. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి, కానీ అర్పణ విషయంలో విశ్వాసం లోపించింది. కయ్యను దేశదిమ్మరైపోయాడు తమ్ముని చంపి. చూసారా నువ్వు చేసే పనేంటి? ఒక దినంలో 24 గంటలను దేవుడు మనకిస్తున్నారంటే ఈ దినంలో మనం ఏం పని చేస్తున్నాం దేవుని కొరకు? మనకైనా అప్పగించిన బాధ్యత ఏంటి? ప్రార్థించే బాధ్యత అప్పగించారు ఆయన, ప్రకటించే బాధ్యత అప్పగించారా, ప్రకటింప చేసే బాధ్యత అప్పగించారా, దేవుని కొరకు ఆయన సన్నిధికి తరచుగా వచ్చే బాధ్యత అప్పగించారా, అనేకులను తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు? ఏ బాధ్యత అప్పగించారు? మనకి ఏది అప్పగించకుండా లేడు ఆయన. ఎందుకంటే మీ జీవితకాల దినాలు యుద్ధకాలంతో సమానం అంటున్నాడు ఆయన. మనం ఆలోచించుకోలేకపోతున్నాం దేవుని సన్నిధిలో. పర్వాలేదులే, ఏముందిలే, నేను అనుకున్నాను చేస్తాను, మీరు అనుకోవడం కాదు, మన తండ్రి కన్న తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నారు. మనం ఏం చేయాలో ప్రార్థించగలమా? దేవా నా గురించి నీవు ఏమనుకుంటున్నావయ్యా, ఏం చెయ్యాలనుకుంటున్నావు తండ్రి, ఆ పనిని చేయడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థించగలమా? లేదా నేను ఏదైనా అనుకుంటున్నాను ఆ పని జరిగేలా చేయంటారా? దేవుడు ఆయనకు వ్యతిరేకంగా మనం బ్రతికితే మనకు బ్రతుకులేదు, ఆయన చిత్తాన్ని జరిగిస్తే మనకెవరు తిరుగులేదు. ఏ శక్తి మనల్ని అడ్డగించలేదు, ఏ శక్తి మనల్ని అడ్డగించలేదు. కయ్యను జీవితం పతనం అవ్వడం వెనకాల అపవాదం ఉన్నాడు, ఉజ్జయా జీవితం పతనం అవ్వడం వెనకాల గర్వాన్ని కలిగించిన అపవాదం ఉన్నాడు, సౌలు జీవితం పతనం అవ్వడం వెనకాల అపవాదం ఉన్నాడు, నీ జీవితం నా జీవితం పతనం అవ్వడం వెనకాల ఎవరున్నారో చెప్పండి. ఇప్పుడు అపవాదం ఉంటాడు. దేవుని సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమంటాడు ఆయన. యెహోవా సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండాలి. పాఠాలు నేర్చుకోవడానికి పిల్లలు బడికి వెళ్తుంటారు, జీవితంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి మనం గుడికొస్తుంటాం. ఆయన ఏం చెప్తున్నారు? నీవు చేసిన పనేంటి అంటున్నారు ఆయన. ఈరోజు మనమంతా దేవుని పని చేయవలసిన వారమే ఉన్నాం, ఆయన పని కొరకు మనల్ని మనం సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. మన జీతాలు ఇవ్వడం గొప్ప కాదు, మన జీవితాన్ని ఇవ్వాలంటున్నాడు ఆయన. అట్టి వారమై ఉండగా కూడా దేవుని పని కొరకు కించిత్తైన ఆలోచన లేకుండా మన బ్రతుకే మనకు ముఖ్యమైన బ్రతుకుతున్నామంటే ఆయన అడుగుతారు, నువ్వు చేసిన పని ఏంటి అని. ఒకనాడు నేనేవే పురపట్టణపు ప్రజలను 125,000 మంది కంటే ఎక్కువగా ఉన్న ఆ ప్రజలను రక్షించుకోవడానికి సువార్తను అందించమని యోనాగారిని పంపించారు దేవుడు. ఎక్కడికి? నీనెవే పట్టణానికి. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. దేవుని గురించి వెళ్ళాల్సిన ఈయన వెళ్ళటం లేదు. అసలు దేవుని చిత్తమేంటి యోనాగారి జీవితంలో? నువ్వు నీనెవెకు వెళ్ళాలి అన్నది దేవుని చిత్తం. మరి వెళ్తున్నాడు ఈయన? మరి ఇటు వెళ్తున్నాడు ఈయన? ఇటు వెళ్తున్నాడండి. చూడండి యోనాగ్రంథం, యోనాగ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, నీనెవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవకుండా వాడవారితో కూడా తర్షీషునకు పోవటకు వాడెక్కాడట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేయాల్సిన పని చేస్తున్నాడా, చేయకూడని పని చేస్తున్నాడా? చేయకూడని పని చేస్తున్నాడు.
వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు, వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతున్నాడు ఈయన. దేవుడు విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఏమంటున్నారు? నువ్వు చేసిన పని ఏమని అడుగుతున్నారు వాళ్ళ వారు. 9వ వచనం, తుఫాన్ రేగింది, అందరం భయపడుకుని భయంగా ఉన్నారు. మన మనలో ఏ దరిద్రుడి వల్ల తుఫాన్ వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. నీ పేరేంటి నీ పేరేంటి అందరి పేర్లు అడిగి చీటి ముక్కల మీద వేసి కింద పోసి తీస్తే అదృష్టం యోనాగారికి పట్టింది. మనకు లాటరీలో వస్తే బహుమతి వస్తుంది. ఇప్పుడు ఎవరిని బట్టి కీడు వచ్చిందని వేసారు చీట్లు? యోనాగారి పేరు తగిలిందట. వెంటనే ఆయన చుట్టూ ముగ్గిపోయి, ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వస్తావు, నీ వ్యాపారం ఏంటి అని అడుగుతున్నారు. ఈయనకి వ్యాపారాలు ఏమన్నా చెప్పండి. ఈ మధ్య అడుగుతున్నాను నన్ను, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. పాస్టర్ గారినండి అలాగా అని వెళ్ళిపోతున్నాను. అదే పూర్వం చేసి పని అయితే అలాగా మా ఇంటికి కూడా చేయాలంటారు. నచ్చం. ఇప్పుడు ఈయన అడుగుతున్నారు, నీ వ్యాపారం ఏంటి, నువ్వెక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమన్నారు. 8వ వచనంలో, 9వ వచనం, అతడు వారు తిట్లారు, నువ్వు హెబ్రీయుడను, సముద్రానికి భూమికి సృష్టికర్తయే, ఆకాశమందుడు దేవుడై ఉన్న యెహోవాయందుని భయభక్తులు గల వాడనై ఉన్నాను. చూసారా సాక్ష్యం? వండర్ఫుల్ విట్నెస్. ఎవరో చెప్పుకుంటున్నాడండి ఆయన, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారు. ఎంత మంచి గొప్ప భక్తుడు అయ్యి ఉండి పారిపోతున్నావు ఆయన దగ్గర నుంచి. అంటే ఆయన చేయమన్న పని చేయట్లేదనమాట నువ్వు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నా, నీవు చేసిన పని ఏమి, ఎవరన్నా నీకు వివరం ఉందా కొంచెమైనా, బాబు దేవుడు నమ్ముకున్న ఇలా చేయొచ్చా, ఆయన చెప్పిన పని చేయాలి కానీ ఆయన చెప్పని చోటికి వెళ్ళొచ్చా, మా ప్రాణాలు తెస్తున్నావు కదంటే నువ్వు మా దగ్గరకు వచ్చి. అసలు ఈ ప్రపంచంలో ఎవరితో ఉంటే ప్రమాదం చెప్పమంటారా? దేవునిలో ఉండి దేవుని పని కాక తన సొంత పనులు చేసేవాడు కూడా ఎవడో వెళ్ళకూడదు లోకంలో ఉన్నాడు, వాడు కూడా పోతాడు. చాలా డేంజర్ అండి మనతోటి. మనం సక్రమంగా దేవుని పని చేస్తే అందరిని ఆశీర్వదిస్తాడు ఆయన, మనం సరిగ్గా దేవుని పని చేయకపోతే మనతో పాటు వాళ్ళు కూడా లేపేస్తాడు ఆయన. అందరూ ఏమంటారు, నువ్వు చెప్పడానికి లేదు ఈ ప్రాంతంలో, నువ్వు చెప్పొద్దు, నువ్వు మానే అంటారు. మానేస్తే ఎవరు పోతారు? అందరం పోతాం. ఆ పని చేయటం వల్ల ఆశీర్వాదం. ఇప్పుడు యోహానా గారు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు, ఆయనతో ఉన్న వాళ్ళకి ప్రాణగండం వచ్చేసింది, ప్రాణగండం. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. తిరిగి యోహానా చేప కడుపులో ఉండి యొప్పేకు మరల ఆయన సిద్ధమై నేనేవకొచ్చేస్తాడు. ఆయన నేనేవకొచ్చేస్తాడు అంటే దేవుని చిత్తం జరగాలంతే. మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నారనుకోండి, శ్రమ వస్తుంది, ప్రాణ గండం వస్తుంది. అర్థం చేసుకోవాలి, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, ఎక్కడైనా దేవుని చిత్తాన్ని నేను చేయటం లేదా అని తెలుసుకుని దాని వైపు తిరగాలి. ఏమీ కాదులే, అలా వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు వచ్చి అన్నారనుకోండి, వాతావరణ కేంద్రంలాగా మనం వాతావరణం కలిసిపోతాం. ఏముంటుంది మన బ్రతుకు? సౌలుకి ఏమైనా సంతోషం ఉందా? కయ్యనికి ఏమైనా సంతోషం ఉందా? ఉజ్జయా గారి బ్రతికి ఏమన్నా బాగుందా? యోనా గారికి అర్థమైంది, సముద్రంలో పడైంది అని ఆయన చూసుకుంటాడు. ఇక చేప మింగింది, తిమింగలం మింగింది, ఒడ్డున పడేసింది. ఇప్పుడు ఈయన నీనెవకు వెళ్ళాడు, ప్రకటించాడు, ప్రజలు రక్షించబడ్డారు, దేవుడి చిత్తం నెరవేరింది. యోనా గారితో ప్రేమగా దేవుడు మాట్లాడుతున్నారు. నీతో నాతో దేవుడు ప్రేమగా మాట్లాడాలంటే నీకిష్టమున్నా నీకిష్టం లేకపోయినా ఎంత కష్టమైనా ఆయన పని చేయాల్సిందే, ఆయన పని చేయాల్సిందే. ఆయన పని చేసేవారం అయితే దేవుడు మనల్ని దర్శిస్తారు, మనకు దగ్గరగా ఉంటారు, మనల్ని హత్తుకుంటారు, మనల్ని విడిచిపెట్టరు ఆయన. ఒకవేళ ఆయన చిత్తాన్ని జరిగించకుండా వ్యతిరేకంగా జీవిస్తుంటే కనుక శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి ప్రియమైన వారలారా. ఆ శ్రమల్లో మనకి మరణం కూడా సంక్రమించవచ్చు, లేదా జీవితకాలం అంతా కూడా వేదన పడే విధంగా ఏదో ఒక రోగానికి బలైపోవచ్చు. మనం మన జీవితంలో కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఎందుకు వస్తుందో తెలుసు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను అనే విషయం మీరు గమనించాలి. ఇప్పుడు మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఎక్కడో దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అంతే. ఇప్పుడు ప్రార్థించాలి, ఆయన సన్నిధిని గోజాడాలి, వేడుకోవాలి, దేవా
మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో తండ్రి, మీ చిత్తానుసారంగా నా జీవితాన్ని మార్చవా అని అడిగితే కృపగల దేవుడు ఎక్కడ పొరపాటు జరిగిందో మనకి తెలియజేసి దాన్ని ఒప్పింపజేసి ఆ తప్పులోంచి మనల్ని తప్పించి గొప్పదైన జీవితాన్ని మనకిచ్చి మనల్ని నిలిపి మనల్ని హత్తుకుని మనల్ని మనకి మంచి జీవితాన్ని ఇస్తారు ఆయన. అలా మనం జీవించగలిగితే ఎంత ధన్యులు. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన, మనల్ని అడుగుతున్నాడు దేవుడు ఏమని, నీవు చేసిన పనేమిటి అని. మీరు సమాధానం ఏంటి? కయీను అన్నాడు నేనేం చేశాను, నా తమ్ముడేమో నాకేం తెలుసు అన్నాడు. ఉజ్జి అన్నాడు కోపం చేశాడట దిగిపోంటుంటే. సౌలు అన్నాడు ఏం చేయాలి అర్థం కాక చేసేసాను అంటున్నాడు. ఇంతకీ మీరేమంటారు, ఏం చెప్పినా సరే ఆ మాట వినలేదు ఆయన. ఖచ్చితంగా శిక్ష వచ్చింది వారి మీదకి. యోనా మౌనమైపోయాడు, మౌనంగా ఆయన సన్నిధిలో పడి ప్రార్థన చేస్తున్నాడు. సముద్రంలో పడ్డంటనే ప్రార్థన చేసుకున్నాడు ఆయన మునిగిపోతూ. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, చేప కడుపులోనే మొర పెడుతున్నాడు రెండో అధ్యాయంలో కదా. ఆ ప్రార్థన ఆయన బ్రతికించింది, గమ్యానికి ఆయన నడిపించింది. బాగా వినండి మాట, యోనా గారు కూడా సముద్రంలో చచ్చిపోవలసిన వాడే, కానీ ఆయన ప్రార్థించాడు, దేవా నీ చిత్త ప్రకారమే కానివయ్యా నన్ను నడిపించవయ్యా అని ప్రార్థించగా చేప కడుపులో నుంచి పెడుతున్న మొర్రను దేవుడు విని చేప మార్గాన్ని తిప్పి నీనవికి వెళ్ళేటట్టుగా సహాయం చేశాడు. చూసారా, దేవుని చిత్తం జరగాలంటే మరలా మనం మోకరిల్లి మొర్ర పెట్టాలి ఆయనకి. దేవా నీ చిత్తంలో నుంచి తప్పిపోయానేమో, నా జీవితం నీకు దూరంగా వెళ్ళిపోయిందేమో, నీకు వ్యతిరేకంగా మారిపోయినేమో, నన్ను క్షమించవయ్యా. ఇదిగో ఇదను నేను నాతో మాట్లాడుతున్నావు తండ్రి, నా మార్గాన్ని నాయన మీకు ఇష్టానుసారంగా మార్చివేయండి నాయనా. నా ఆలోచనలు కాదు, మీ చిత్తం చొప్పున నేను జీవించడానికి నాకు ద్వారాలను తెరవండి. నా కన్న తండ్రి అయిన దేవా కృపచేత నన్ను నడిపించండి. నీవే నా దేవుడువు, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము అని దావీదు గారిలాగా ప్రార్థించగలమా? ప్రార్థిస్తే యోనా గారిలాగా దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. తప్పు జరిగినా కూడా మొర్ర పెట్టకపోతే ఒక కయ్యంలా దేశదిమరవచ్చు, ఒక విజయలా రోగగ్రస్తులు అవ్వచ్చు, ఒక సౌలులా మరణానికి వెళ్ళిపోవచ్చు. దేవుడి మధ్యాహ్న కాలంలో హెచ్చరిస్తున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం, నేను ఎంతవరకు చేసిన పని ఏంటి, నా పని దేవునికి ఇష్టానుసారంగానే ఉందా, నేను ఎక్కడైనా తప్పిపోయానా. దేవుణ్ణి అడుగుదాం, రండి ప్రార్థన చేద్దాం. మహాపరిషత్తుడైన మా కన్నత మా దేవ మా ప్రభువ మా రాజ్యానికి వందనాలు స్తోత్రములు దేవా.